ओम शांति। ఒక్క సెకండ్లో తమ మనసు బుద్ధిని ఏకాగ్రము చేయండి। తమ ఆత్మీక స్వరూపములో స్థితము కండి। నేను దేహానికి అతీతంగా ఉన్న విదేహి ఆత్మను। నేను ఆత్మను ఈ శరీరానికి మాలికుడను। నేను అజర అమర అవినాశి ఆత్మను। దివ్య గుణాలతో సమృద్ధిగా ఉన్నాను। ప్రేమ నా నిజమైన గుణము। నేను ప్రేమ స్వరూప ఆత్మను। ప్రేమ సాగరుడైన శివ బాబా సంతానమును। నా ప్రియమైన తండ్రి, పరంధామము నుండి ప్రేమ కిరణాలను నాపై వర్షిస్తున్నారని అనుభవము చేయండి। నేను సంపన్నముగా ఉన్నాను, సమృద్ధిగా ఉన్నాను, నాలో ఆత్మీక ప్రేమ నిండుతూ ఉంది। ఇదంతటి సుఖమునిచ్చే అనుభవము। నా తండ్రి శివ బాబా సర్వశక్తి వంతులు, ఉన్నతాతి ఉన్నతమైన వారు, సర్వోన్నత స్థానమైన పరంధామములో నివసించువారు, పతిత సృష్టిని పావనముగా చేయు సర్వోన్నతమైన కర్తవ్యాన్ని చేస్తున్నారు। నాకు స్వర్ణిమ వైకుంఠపు ఆస్తిని ఇచ్చేవారు, సర్వశక్తివంతుడైన శివ బాబా నామము ఉన్నతమైనదే। వారు నివసించే ధామము ఉన్నతమైనదే। వారు చేస్తున్న కర్తవ్యము కూడా ఉన్నతమైనదే। ఆత్మనైన నేను జనన మరణ చక్రాల్లోనికి వస్తూ నా దేహముపై మోహాన్ని పెంచుకున్నాను, దైహిక సంబంధీకుల బంధనములో ఇరుక్కుపోయాను, నా సర్వోన్నతమైన తండ్రి శివ బాబాను మరచిపోయాను। నేను దేహాభిమానానికి వశమై సర్వోన్నతమైన తండ్రిని రాతిరప్పలలో వెతికాను। భగవంతుడు సర్వవ్యాపకుడు అని అనేక విధాలుగా గ్లాని చేశాను।
ఆత్మనైన నేను నా ప్రియమైన తండ్రికి అపకారము చేసినప్పటికీ వారు నాకు ఉపకారమే చేస్తున్నారు. నన్ను జ్ఞానరత్నాలతో గుణాలతో శక్తులతో అలంకరిస్తున్నారు. అపకారులకు కూడా ఉపకారము చేసే పరమాత్ముని సంతానమును నేను. నేను పరోపకారుడను. శివబాబా శక్తిశాలి కిరణాల క్రింద కూర్చున్నాను. జ్ఞానరత్నాలతో నన్ను నేను అలంకరించుకుంటూ మొట్టమొదట నాకు నేను ఉపకారము చేసుకుంటాను. నేను సర్వ ఖజానాలతో సంపన్నముగా ఉన్నాను. ఈశ్వరీయ జ్ఞానము నన్ను శ్రేష్టముగా చేస్తుంది. స్వయంగా భగవంతుడే నా జీవితాన్ని ఆనందభరితముగా చేయుటకు నాకు ప్రతిరోజు అనేక సూచనలను సలహాలను ఇస్తున్నారు. నేను తప్పక శివబాబా శ్రీమతాన్ని ఆచరణ చేసి నాపై నేను ఉపకారము చేసుకుంటాను. నేను పరోపకారిణి. నా సంబంధ సంపర్కములోనికి వచ్చే వారందరినీ నేను గమనిస్తున్నాను. ప్రతి ఆత్మలో అనేక దివ్య గుణాలు ఉన్నాయి. నేను అందరిలో ఉన్న విశేషతలనే చూస్తాను. విశేషతలనే వర్ణిస్తాను. విశేషతలను నాలో ధారణ చేసుకుంటాను. నేను పరోపకారి ఆత్మను. ఎప్పుడు ఎవ్వరిలో ఉన్న బలహీనతలను చూడను. విశేషతలనే గ్రహిస్తాను. ఓం శాంతి.